హైదరాబాద్ బాలాపూర్లో వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. లడ్డు వేలంలో ఫేమస్ అయిన బాలాపూర్ వినాయకునికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రేమ్ని అడిగి తెలుసుకుందాం. గణపతి మొదటి రోజు పూజా కార్యక్రమం పూర్తయింది. అయితే మొత్తానికి ఈరోజు మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రతి ఏడు మొదటి పూజ ఖచ్చితంగా ఉత్సవ సమితి ఆధ్వర్యంలోనే పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే బాలాపూర్ గణపతికి సంబంధించి చెప్పాలంటే ముఖ్యంగా ఇక్కడ లడ్డూకు ఎంతో ప్రతిష్టత కలిగి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క లడ్డూను కూడా పూజ జరుగుతున్న సమయంలో కూడా ప్రత్యేకంగా మంగళ వాయిద్యాలతో యొక్క లడ్డూను కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క లడ్డూకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గణేశుడి చేతిలో పెట్టి ఒక మరికొన్ని పూజలు కూడా నిర్వహిస్తుంటారు. మొత్తానికైతే ఈరోజు మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే బాలాపూర్ గణపతికి సంబంధించి ముఖ్యంగా ఈ పద్మాసనంలో కూర్చున్నటువంటి విగ్రహాన్ని కూడా ఈసారి బాలాపూర్లో ప్రతిష్ఠించారని కూడా చెప్పుకోవచ్చు. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో పరశురాముడి సంబంధించినటువంటి గొడ్డలి ఆకారాన్ని కూడా ఈ యొక్క విగ్రహానికి చాలా కొత్తగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే బాలాపూర్ గణపతిని సందర్శించేటటువంటి యొక్క భక్తులకు కూడా ఈ యొక్క బాలాపూర్ గణపతి కనురెప్పలు కూడా కదిలే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కనురెప్పలు కూడా చాలా ఆకర్షణీయంగా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క బాలాపూర్ గణపతిని చూడడానికి ఎంతో ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వేల సంఖ్యలో కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గొప్పగా చెప్పాలంటే ఈ యొక్క నవరాత్రుల్లో ఏర్పాటు చేసినటువంటి మహాగణపతి పూజా కార్యక్రమాలని చూడడానికి అలాగే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే కొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడే అండి, వనస్థలిపురం. ఇప్పుడు కొత్తగా వచ్చాము. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. మీరు ఎక్కడి నుంచి అండి? మేము ఎల్బీ నగర్. ప్రతి ఏడు వస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా బాగుంటుంది. అదే మొత్తానికి చూస్తున్నాం, చాలా మంది భక్తులు కూడా ఈ యొక్క మహాగణపతిని దర్శించుకోవడానికి ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ప్రస్తుతం గమనించవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే బాలాపూర్ సంబంధించి అంటే ఏదైతే ఈరోజు మొదటి రోజు పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఈ యొక్క భక్తుల రద్దీ కూడా ప్రారంభమైనటువంటి ఈ యొక్క భక్తులు కూడా చివరి రోజు అయితే తొమ్మిది నవరాత్రులు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం కూడా ఏదైతే వేలంపాటకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొనేందుకు కూడా రాష్ట్ర నలువైపుల నుంచి కూడా ఎంతో మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మొదటగా ఏదైతే 30 సంవత్సరాల క్రితం 450 రూపాయలతో ప్రారంభమైనటువంటి బాలాపూర్ లడ్డు వేలం ధర ప్రస్తుతానికి గత ఏడాదికి 27 లక్షల వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరం ఈ యొక్క లడ్డు వేలం ఎంతవరకు ఎన్ని లక్షలకు కొనసాగే అవకాశం ఉండబోతుంది, అలాగే ఈ యొక్క లడ్డును కూడా ఎవరు దక్కించుకుంటారనే ఆసక్తి కూడా భక్తుల్లో అలాగే ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ జిల్లా రాయస్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ బాలాపూర్.